ఆజం అట్వి కక్షాక చౌతా పాట పడేయే తెలుగుమే ఎక్స్ప్లెయిన్ కరెంగే ఈరోజు మనము ఎందో తరగతి నాలుగో పాఠం నేర్చుకుందామండి పాట కాన్ అంటే ఎవరు అని అర్థం చిత్రమే క్యాది ఖైదే చిత్రమే క్యా హాయ్ పిక్చర్లో ఏం కనిపిస్తుందండి ఇక లడకా లడికి ఏ సోచరహే ఇంకే మైండ్మే క్యాహాయే క్వశ్చన్ మార్క్ వీళ్ళు మనసులో ఏమనుకుంటున్నారంటే క్వశ్చన్ వేసుకుంటున్నారు ఎవరు ఏంటి అని అందుకే మన పాఠం పేరు కూడా కౌన్ ఎవరు ఓకే యాపే దేఖో ఈ లడకా క్యా సోచరా హే ఇంద్రధనుష్ హే ప్రకృతి కచిత్రం పర్వత హే నది హే ఓకే హర్యాలి హే పేడ్ హే ఓకే ఈ అబ్బాయి ఆలోచిస్తున్నారంటే ఇక్కడ ఇంద్రధనుష్ ఉంది చెట్లు ఉన్నాయి ఓకే ఇక్కడ పర్వతాలు ఉన్నాయి నది ఉంది గ్రీనరీ ఉంది ఏంటి ఇది ఎవరు రచించారని ఆలోచించుకుంటున్నాడు లడికి క్యా సో హే పర్వత హే ఏ క్యా క్లౌడ్ క్లౌడ్స్ బాధల్ హే ఓకే నదిహే ఓకే ఈ అమ్మాయి ఆలోచిస్తుంటే సూర్యుడున్నాడు పర్వతున్నాయి నదులున్నాయి ఉన్నాయి పక్షులు ఉన్నాయి ఏంటి ఇది ఎలా వచ్చాయి ఏంటి అని అడుగు అనుకుంటుంది అందుకే క్వశ్చన్స్ వేసుకుంటున్నారు కాబట్టి వీళ్ళు కౌన్ ఎలా వచ్చాయి ఏంటి వీటి ఎవరు పంపించారని అర్థం ఓకే యాపే ప్రశ్న చిత్రమే క్యాదికాయ దేరా అంటే ఇప్పుడు చెప్పుకున్నానే కనిపిస్తుంది అండి ఇవి క్యా కర్రహే అంటే ఇవి సోచరహే కోన్ బనా కిస్నే బనాయా అని అనుకుంటు ఎవరు చేశారు ఇవి ఎలా వచ్చాయండి వాళ్ళు క్వశ్చన్ వేసుకుంటున్నారని అర్థం థర్డ్ క్వశ్చన్ ఇవి క్యా సోచరహే అంటే అది ఇదే ఆలోచిస్తున్నారని అర్థం ఓకే అపార్ట్మెంట్ పార్ట్మెంట్ అయ్యాయి ఏ గీత హే ఏ గీత్కే కవిపత్య హే పీచేదకో కవిపత్యం చూడండి కవి పేరు బాలస్వరూప్ రాహి అండి దీన్ని రచించింది ఇతని జీవితకాలం జన్మ ఎప్పుడంటే ఎప్పుడు జన్మించారంటే పంతొమ్మిది వందల ముప్పై ఆరులో జన్మించారు రచన సూరజిక రథ అది ఇతని రచనలో రథ అనేవి మొదలైనవి ఉన్నాయి ఓకే పురస్కారాలు ఏం పొందారు అంటే కయ్యి బాల సాహిత్య పురస్కారం పిల్లల సాహిత్యాన్ని చాలా పురస్కారాలు వచ్చాయండి బాల సాహిత్య పురస్కారం के यहाँ पे पोएम है पढ़ेंगे इपड़ कविता तो पाट रूप में पाड़को अगर न होता चांद रात में हमको दिशा दिखाता कौन अगर न होता सूरज दिन को सोने सा चमकाता कौन अगर न होती निर्मल नदियाँ जगकी प्यास बुझाता कौन अगर न होते पर्वत मीठे झरने भला बहाता कौन అగర్ పేడ భలా ఫిర్ హరియాలి ఫైలాతాన్ అగర్ నోతే ఫూల్ బాఓిల్ కర్ ముస్కాతాన్ అగర్ నోతే బాదల నభమె ఇంద్రధనుష రచ పాత కోన్ అగర్ నోతే హమ్ బోలో ఏ స ప్రశ్న ఉఠాతా కోన్ ఇప్పుడు కవితలో భావం ఏంటో నేర్చుకుందాం ఓకే యాపే చిత్ర ఈ పిక్చర్లో కూడా చూడండి ప్రకృతికి సంబంధించిన అన్నీ ఉన్నాయి పిల్లలు వేసుకుంటున్న ప్రశ్నలకి క్వశ్చన్స్ వీళ్ళు ఆలోచించే విధానం అంతా ఇందులో కనిపిస్తుంది ఓకే ఇక్కడ మనకి ప్రకృతిలో ఉన్న చెట్లు సూర్యుడు మబ్బులు నదులు ఓకే చంద్రుడు ఈ దారి వెళ్తున్నప్పుడు దారికి ఇవన్నీ కనిపిస్తున్నాయండి మనకి అది ఎక్కువ అగర్ణ హోతా చాంద రాతమే పిల్లలు క్వశ్చన్స్ వేసుకుంటున్నారు అగర్ణ హోత చాంద రాతమే చాంద్ అంటే ఎవరండి ఇక్కడ మూన్ చంద్రుడు రాత్ అంటే నైట్ రాత్రి కానీ మనకి చంద్రుడు లేకపోతే హంకు దిశాదిఘాతకం మాకు దారి ఎవరు చూపిస్తారు అంటే మనకి ఇప్పుడు లైట్స్ ఉన్నాయి కదండి లైట్స్ వేసుకుంటూ వెళ్తే దారి కనిపిస్తుంది అనుకుంటాం కదా యాక్చువల్గా చూసుకోండి పూర్వం ఏమైందంటే మన అడవుల్లో కానీ ఎక్కడైనా రోడ్ల మీద కానీ పంట పొలాల్లో కానీ పని చేసుకున్నప్పుడు కానీ అడవిని గుండా రాత్రి ప్రయాణం చేస్తున్నప్పుడు కానీ ఫారెస్ట్లు అనమాట అంటే మనకి దారి కనిపించడానికి డైరెక్షన్ చూపించడానికి చంద్రుడిని చూసుకొని ఆ డైరెక్షన్తో వెళ్ళేవారు అనమాట అక్కడ మనకి చూడండి అడవిలో వెళ్ళామనుకోండి అక్కడ స్ట్రీట్ లైట్స్ కానీ ఏమీ ఉండవు మనకు కనిపించడం దారి ఎటు వెళ్ళినా సరే ఒకేలా ఉంటుంది కాబట్టి చెట్లతో కనిపించదు కానీ మూను చూసి ఏం చేసేవారు అంటే పూర్వం ఆ దారి ఇక్కడ మూన్ కనిపించిందంటే మనకి ఇలా ఈ డైరెక్షన్లో వెళ్తున్నామని డైరెక్షన్ కనిపించేది ఓకే అందుకే పిల్లలు ఏమనుకుంటున్నారంటే పాట రూపంలో అగర్ణహోత ఒకవేళ చంద్రుడు లేకపోతే మనకి దారి ఎవరు చూపిస్తారు అంటే చంద్రుడిని వెలుగు వెన్నల్లో మనకి చాలా ప్రకాశవంతంగా అన్నీ కనిపిస్తుంటాయి ఓకే మనం చూడండి పూర్ణమి అంటారు కదా ఫుల్ మూన్ వస్తుంది అప్పుడు చూస్తే లైటింగ్ బాగుండి చంద్రుని చూడగానే చాలా ఆనందంగా ఇక్కడ ఫుల్ మూన్ కనిపిస్తుంది చూడండి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అంత బాగుంది కదా అని అదే మా అమావాస్య చూస్తే మనకు చంద్రుడు కనిపించదు అంతా చీకటిగా ఉంటుంది కదా మన ఇంట్లో లైట్లు వేసుకుని ఉంటున్నాం కానీ నో ప్రాబ్లం అదే బయట ఉన్నవాళ్ళు అడవుల్లో ఉన్నవాళ్ళు వాళ్ళకి అందరికీ కొండ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా వీటికి చాలా ఆధారం వాళ్ళకి ఏంటంటే మూన్ చంద్రుడు అనమాట చంద్రుడి వెనుగుని వాళ్ళు చాలా పనులు చేసుకుంటూ ఉంటారు వెళ్ళడం కానీ దారి తెలియడం కానీ ఓకే అగర్ణహోతా సూరజ్ అగర్ణ హోతా ఇఫ్ సూర్యుడు లేకపోతే ఏంటి మన పరిస్థితి దీనికోసం అనేసా చంకాతకోను పట్టపగలు బంగారంలో మెరుపు అంటే మనకి తెల్లవారుజామున ఉండే మిడ్నై మన మిట్టి మధ్యాహ్నం ఉండే వెలుగుని గోల్డ్ కలర్తో పోల్చాడు ఇక్కడ అంటే బంగారమైన వెలుగు బంగారంతో పోల్చాడు అంత వెలుగుని సూర్యుడు లేకపోతే మనకు ఎవరిస్తారు మనం ఒక లైట్ వేసుకుంటే మనకు ఒక రూమ్కి ఒక లైటింగ్ వస్తుంది కానీ మొత్తం ప్రపంచాన్ని వెలిగించేది ఎవరంటే సూర్యుడు కాబట్టి సూర్యుడు లేకపోతే దీనికో సోనేసా చమకాతకు పట్టపగలు బంగారంలో మెరిపించేది ఎవరు అని ప్రశ్న వేసుకుంటారు అంటే అంత వెలుగుని ఎవరు ఇస్తారు మనకి చంద్రుడు లేకపోతే మనకి దారి కనిపించదు సూర్యుడు లేకపోతే మనకి వెలుగు ఉండదు కదా అని అర్థం ఓకే అగన్నహోతి నిర్మల నదియా ఓకే అగన్నహోతి నిర్మల నదియా అన్న నిర్మల్ అంటే నిర్మలమైన స్వచ్ఛమైన నిర్మల్ నదులు పవిత్రంగా ఉంటాయి కదా నదిని పవిత్ర నది అంటాం ఓకే గోదావరి నది ఉంది నా గంగా నది ఉంది అంటే చాలా రకాల నదులు ఉన్నాయి కదా మనకి ఈ నదుల నుంచి మనకి తాగడానికి వాటర్ వస్తుంది అంటే దొరుకుతుంది కదా ఈ నది ఈ వాటర్ ఎందుకు తాగుతాం మనం అంటే సముద్రం నీళ్ళు ఎందుకు అంటే మనకి తాగడానికి అనువైనది పవిత్రమైనది ఏంటంటే నదుల ప వాటర్ అనమాట నదులు పవిత్రమైన వాటర్ని తీసుకొచ్చి మనకు అందిస్తుంటాయి ఆ ప్రవాహంలో ఆ నదులు ఆ నీళ్లు పవిత్రంగా ఉంటాయి కాబట్టి అందరూ తాగడానికి పశుపక్షులు కానీ మనుషులని కానీ తాగడానికి జీవనాధారం ఏంటంటే నదులు అందుకే నదుల యొక్క నీటిని పవిత్రమైన నదులు పవిత్రమైన నీరుగా భావిస్తారు స్వచ్ఛమైన హోతి నర్మల్ నది ఒకవేళ పవిత్రమైన నదులే లేకపోతే జక్కి ప్యాస్ భుజాతాకో అండ్ ప్యాస్ అంటే దాహం జగమనే ప్రపంచం ఓకే అగన్నహోతి నిర్మల నదియా జక్కి ప్యాస్ భుజాతం ఒకవేళ పవిత్రమైన నదిలే లేకపోతే జక్కి ప్యాస్ భుజాత ప్రపంచంలో ఉన్న వాళ్ళందరి దాహాన్ని ఎవరు తీరుస్తారు అని పిల్లలు అడుగుతున్నారు అగన్న హోతే పర్వత్ అగన్న హోతే పర్వత అంటే పర్వతాలు కానీ లేకపోతే ఓకే అగన్న హోతే పర్వత మీఠే ఝరనే బలా బహాతకు మీఠే ఝరనే ఝరన అంటే వాటర్ ఫాల్స్ ఝరనే మనకి జలపాతాలు ఉంటాయి కదా వాటర్ ఫాల్స్ ఉంటాయి కదా ఒకవేళ కొండలు లేవదనుకోండి లేదు మనకి పర్వతాలు లేవు మనకి వాటర్ ఫాల్స్ ఎక్కడ కనిపిస్తాయి పర్వతాలు ఉన్నాయి కాబట్టి వాటి నుంచి జలపాతం నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి కాబట్టి మనకి కనిపిస్తేది అందమైన దుష్టాన్ని మనం చూడగలుగుతాం అంటే జలపాతం అనే అందాన్ని మనం చూడాలంటే ఏముండాలని పర్వతాలని ఉండవు కదా నేల మీద ప్రవహిస్తున్న నీటికినూ పైనుంచి కొండ మీద నుంచి రాలుతున్న నీటి నీళ్ళకి అందం వేరేగా ఉంటుంది కాబట్టి ఈ ఒకవేళ మనకి పర్వతాలే లేకపోతే మనకి జలపాతాలు ఎవరు చూపిస్తారు కదా అని అడుగుతున్నారు ఝర్నే భల బహాతాకోని ఎవరు ప్రవహింపజేస్తారో ఒకవేళ మన పర్వతాలు లేకపోతే అగన్న హోతే పేడబల ఫీర్ హర్యాలీ అగర్ అగన్న హోతే భలా ఒకవేళ చెట్లే లేకపోతే చెట్లు మొక్కలు ఉన్నాయి కాబట్టి మన ప్రకృతి ఎలా ఉంటుందండి గ్రీనరీగా ఉంటుంది అందంగా కదా మనకి ఈ చెట్లే చెట్లు కానీ మొక్కలు కానీ లేవే అనుకోండి ఏమవుద్ది హర్యాలీ ఫైలాతోకం గ్రీనరీ ఎవరు స్ప్రెడ్ చేస్తారు మనకి ఈ మన చెట్లు చుట్టుపక్కల మనకి మన సరౌండింగ్స్లో మన ప్రకృతిలో మనం ఎక్కడ చూసినా సరే చెట్లు కనిపిస్తుంటాయి కదా ఆ చెట్లే లేకపోతే మన గ్రీనరీ అనేది కనిపించదు కదా ఇవే లేకపోతే మన గ్రీనరీ ఎలా ఎక్కడి నుంచి వస్తుంది అని క్వశ్చన్ అగర్న హోతే పూలు బతావో ఫూల్ అంటే ఫ్లవర్స్ పువ్వులు పువ్వులే లేకపోతే మనకి కిల కిల్కర్ ముసుకాతాకో ఓకే కిలకిలా అంటే నవ్వు ఫ్రాగ్రెన్స్ ఫ్లవర్స్ని చూడగానే మనం అందరం ఏం చేస్తాం అబ్బాయి ఎంత బాగున్నాయని స్మైల్ వస్తుంది కదా ఫేస్లో ఒకవేళ పువ్వులే కనిపించకపోతే స్మైల్ అనేది మనకి ఎలాక్కడ కనిపిస్తుంది ఆ పువ్వులు చూడగానే వికసిస్తుంటే మాకు అందమైన నవ్వు చిరునవ్వు వస్తుంది పువ్వులే కనిపించపోతే మనకి ముఖం మీద చిరునవ్వు ఎక్కడి నుంచి వస్తుంది అని అర్థం అగర్న హోతే బాధల నభమే అగర్న హోతే బాధలు అంటే క్లౌడ్స్ క్లౌడ్సే లేకపోతే ఆకాశంలో ఇంద్రధనుషు రచపాతాకోన్ ఓకే ఆకాశంలో ఒకవేళ మబ్బులే లేకపోతే మనకి ఇంద్రధనుషు ఎక్కడి నుంచి కనిపిస్తుంది ఇంద్రధనుషులు అంటే మనకు తెలుసు కదా రేంబో ఈ ఇంద్రధనుసే లేదనుకోండి మనకి మనకు దాని యొక్క అందాన్ని ఎలా కనిప కనపడతామని మనం అందం అనేది మనకు తెలియాలంటే ఈ నబ్బు మబ్బులు వచ్చినప్పుడు వర్షం వచ్చినప్పుడు ఏమవుతుంది ఎండ కొంచెం వర్షం కొంచెం వచ్చినప్పుడు మనకి సెవెన్ కలర్స్ కనిపిస్తాయి ర్యాంబో వస్తుంది కదా ఒకవేళ ఈ బాధలు నబ్బు లేకపోతే ఓకే అగన్న హోతే బాధలు నబ్బమే ఆకాశంలో ఒకవేళ మబ్బులే లేకపోతే మనకి ఇంద్రధనుషు ఎవరు రచిస్తారు ఇంద్రధనుషు గీస్తారు పైకి వెళ్ళి అని అడిగాం అగన్న హోతే హంతో బోలో ఏ స ప్రశ్న ఉఠాతకోన్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే మేమే లేకపోతే పిల్లలు మనమే లేకపోతే ఈ ప్రశ్నలన్నీ ఎవరు అడుగుతారు అని అడుగుతున్నారు అనమాట అర్థమైందండి ఈ క్వశ్చన్స్ అన్నీ అడగాలన్నా కూడా ఎవరు ఉండాలండి మనం ఉండాలి మనమే లేకపోతే ఈ ప్రశ్నలు ఎవరు అడుగుతారు అని అంటున్నారు ఓకే ఈ పిల్లల యొక్క భావాన్ని పాలస్వరూపు రాయి గారు అతని కవితలో అందంగా ప్రశ్నల రూపంలో మనకు చూపించారు ధన్యవాదాలు